చమ్మక్లు గిమ్మిక్లు ఎన్నో అందరిది ఒకే ఒక క్వశ్చన్ చంద్ర ఎక్కడ ఇంకెక్కడండి వచ్చేస్తున్నాడు ఈ స్టేజ్ పై లెట్స్ కాల్ అబౌట్ చమ్మక్ చంద్ర ఎనర్జీ రాననుకున్నారా రాలేననుకున్నారా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీడేం వస్తారనుకున్నాడా పళ్ళి వచ్చానుగా మొత్తం చూసా నా మీద పంచులు ఎవరెవరేశారో అందర్ని చూసా అందరికి ఉంటది రాములా ఇంకా అందరికి దాగుడు మూతల దండాకోరే వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్రెష్ డ్రెస్ ఫ్రెష్ స్కిట్ ఫ్రెష్ న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం రీఎంట్రీ కదా నా రాశి ఏంటో ఒకసారి చూసుకుంటా మళ్ళీ పడిపోయిన రూపాయి ఏమండి నాగబాబు గారు ఈ రూపాయి పడిపోతే ఎందుకంటే తీసుకోవట్లేదు మనం ఆ రూపాయి ఎక్కడ పడిందో చెప్పండి నేనే వెళ్ళి తీసుకుంటాను ఆ టమాటా కిలో టమాటా 10 రూపాయలు ఈ ఒక్క న్యూసే బాగుంది నా టమాటా చిట్టు బాబు మా పని మనిషి టమాటా ఏంటన్నా టమాటా నీకెప్పుడు టమాటా గొడవే చందుబాబు మన వీధికి పింఛన్ ఆఫీసర్ వచ్చాడు ముసలోళ్ళకి పింఛన్ రాస్తున్నారు మన ఇంట్లో ముసలి టమాటాలు ఎవరు ఉన్నారే నా టమాటా ఎవరు లేరో నాకు తెలుసు చందుబాబు మనమే ముసలోళ్ళకి ఎట్టేసుకొని పింఛన్ రాయించేసుకుందాం ఒక్కొక్కరికి 15,000 నీ టమాటా టమాటాకే టమాటానా పట్టుబడతానే ఎలా పట్టుబడతాను చంద్రబాబు మీ అక్కగా 45 సంవత్సరాలు ఇంకా పెళ్లి కాలేదు అంటే ముసలి దాంతో సమానం నీ భార్య ఒక్కసారి మేకప్ చేసి చూడు ముసలి టమాటే నీకు పెళ్లి 10 సంవత్సరాలైంది ఇప్పటికే ఒక్క టమాటా కూడా లేదు టమాటా పగలొద్ది ఏమనుకుంటున్నావో చంద్రబాబు మనం ముసలి కట్టేసుకునేసి పిచ్చి చేసుకుందాం అర్థమంటావా అయితే పదా నా టమాటా ఈ పింఛన్ తీసుకున్నావా ఈ పింఛన్ తీసుకున్నావా అడుగుతున్నా తనకి చాలా అవసరం నిన్నే పింఛన్ తీసుకున్నావా నేను తీసుకోను తీసుకో ఏ టైం ఖర్చులు కన్నా పనికొస్తాయి రోజా గారు మీరెందుకు నవ్వుతున్నారు పింఛన్ ఇవ్వడానికి ఆఫీస్ ఉన్న ఇంటికి రమ్మారనట నాకు ఇంకా టైం ఉందిలే ఏ మీ తోటి వాళ్ళంతా పింఛన్ ఆఫీస్ ఆఫీస్కి వచ్చి తీసుకుంటున్నారుగా अरे गिड्डे साले क्यों बरकरा क्यों भड़बड़ कर रहा है ठहरे क्या चाहिए आपको ना हिंदी इंते अच्छी ना कूड़ा इंते वो ఇంట్లో ఎవరైనా ఉన్నారా నేను ఉన్నాను కదా నా టమాటా ఏం కావాలి చెప్పు మీ టమాటా నాకెందుకండి నేను పింఛన్ ఆఫీసర్ ని ఓ మీరు పింఛన్ ఆఫీసరా పక్క పింఛన్ ఆఫీసర్ వచ్చాడే సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా మా అక్క 110 సంవత్సరాలు నా టమాటా ఎవరికైనా నోట్ ప్రో పళ్ళు సెట్టా డూప్లికేట్ ఉంటది మా అక్కకి 4 కూడా డూప్లికేట్ నా టమాటా ఎందుకో బాగా తగ్గుతుంది మీ అక్క అక్క ఎంత తగ్గినా 15,000 కంటే ఎక్కువ అవును మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు ఐదుగురు ముసలి వాళ్ళు ఎంత ఐదుగురు ఐదుగురు ముసలి వాళ్ళ కొడుకులు కూతురు లేరా ఉండే సునామీలో కొట్టుకుపోయారు టమాటాలు మరి మీరెందుకు మిగిలారు పింఛన్ కోసం పింఛన్ కోసం మిగిలారు ఇద్దరు ముసలి వాళ్ళు వాళ్ళు పోయిన వారమే బెడ్రూమ్ నుంచి బయలుదేరారు ఇక్కడ రావడానికి కొద్దిగా సమయం పడుతుంది ఆందివే సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా అందరూ ఈ కర్ర పట్టుకొని నిలబడన్న టమాటా వయసు బాగా ముదిరిపోయింది కదండి నా టమాటా వాళ్ళ బోన్ల జాయింట్ లో గుజ్జు అయిపోతే పేస్ట్ వేసి ఫిలప్ చేశాను నా టమాటా వీళ్ళంతా ఎవరు అది నా భార్య హారతి ఆరని హారతి 115 సంవత్సరాలు అమ్మా ఇది భారతి మా ఇంటి పని మనిషి 110 సంవత్సరాలు విశ్వాసానికే మారు పేరు నా టమాటా అర్థమై ఉంటది ఇప్పుడు అర్థమై ఉంటదిలే ఇది మా అక్క 130 నేనేనో 110 నా సంవత్సరాలు నా టమాటా అందరు సెంచరీ అయిపోయింది అన్నమాట వయసు అవును నా టమాటా కానీ గవర్నమెంట్ 100 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే పింఛన్ ఇవ్వమని ఆర్డర్ పాస్ చేసింది ఓహో మరి మాలాగా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమి ఇవ్వమని వాడు చేసింది మీ గవర్నమెంట్ నా టమాటా
ఈ పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేయమని ఆర్డర్ పాస్ చేసింది. ఎవరా నీకు చెప్పింది నా వయసు 130 అని? ఇదిగో ఆపేశారు, నా వయసు 95. ఇదిగో డి కార్డు. నాది 94 అన్నారు. 98 అన్నారు. నాది 99. ఇదిగో డి కార్డు. ఈ కార్డు ఏంటి? దీన్ని ఐడెంటిటీ కార్డు అంటారు. ఇక్కడ ఎవరికి సరిగుందన్న టమాటా? సెంచరీ దాటారు, ఇప్పుడేంటమ్మా బార్డర్ దాటట్లేదు. అంటే వయసు ఎక్కువ చెప్తే పింఛన్ ఎక్కువ వస్తుంది అనుకున్నాం నా టమాటా. వయసు ఎక్కువ పెంచినంత మాత్రం పింఛన్ ఎక్కువ రాదమ్మా, తగ్గుద్ది. ఆ విషయం ఇప్పుడు తెలిసింది కదా టమాటా. అవును, మీ బాడీలో ఏంటి నాన్ స్టాప్ షేకింగ్ ఉన్నాయి. అంటే మా అక్క యంగ్ లో ఉన్నప్పుడు బోర్వెల్ ఆపరేటర్ బోర్లు వేసి వేసి ఆ షేకింగ్ అలాగే ఉండిపోయింది నా టమాటా. మరి ఆ టమాటా యంగ్ లో ఉన్నప్పుడు బెల్లి డాన్సర్, బెల్లి ఆగింది కానీ షేకింగ్ ఆగలే నా టమాటాకి. మరి ఈ టమాటా పని మనిషి టమాటా. కొత్త మగాడిని చూసింది అనుకో షేకింగ్ స్టార్ట్ అవుతుంది నా టమాటాకి. ఇక్కడ కొత్త మగాడు ఎవరు ఉన్నారు? నువ్వేరా నా టమాటా? నీ పింఛన్ కన్ఫర్మ్. ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి మీ డీటెయిల్స్ ఇస్తే నేను ఎంట్రీ చేసుకుంటా. ముందుగా నువ్వురా. అది నీ దగ్గర రావడానికి 5 రోజులు పడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళరా నా టమాటా? 15,000 ఎవరికి కావాలి? నాకు కావాలి. అక్కడికి వెళ్ళు. అక్కడ వెళ్ళడానికి మళ్ళీ 5 రోజులు పడుతుంది. నువ్వే డ్రాప్ చేసి రారా నా టమాటా. 15,000 కావాలా వద్దా? ఇలా ఎంతసేపు ఇవ్వమంటారు? ఆపించినేదో త్వరగా ఇస్తే పర్ఫార్మెన్స్ ఆపి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. పర్ఫార్మెన్స్ అదే పింఛన్ త్వరగా ఇస్తే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం అంటున్నాను నా టమాటా. ఇస్తా ఇస్తా కానీ ఏ మాట కా మాట చెప్పుకోలే బామ్మ గారు. మీరు ఆ వయసులో ఏ ఫుడ్ తిన్నారో ఏమో కానీ ఇప్పటికీ మీ నడుము మీద ఒక్క మడత రాలే. ఎక్కడ పడితే అక్కడ చేయకు. ఆ వయసు మీద పడింది కదా, ఎక్కడ పడితే అక్కడ చేయలేకు అని. మేము ఆ రోజుల్లో తిన్న ఫుడ్ అలాంటిది నా టమాటా. ఇప్పుడున్న ఆడపిల్లలు చూడు, పెళ్ళవకుండానే 3-3 మడతలు పడుతున్నాయి. అంతా చైనీస్ ఫుడ్ టమాటాలే ఇప్పుడంతా. డబ్బులు ఏదో ఇస్తే త్వరగా వెళ్తాం నా టమాటా. ఇస్తా ఇస్తా. మీరు ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో చిన్న టెస్ట్ చేసి మరి ఇస్తా. ఎంత పని చేసావు దొంగ ముండా? ఇదేంటి హెయిర్ ఫాల్? హెయిర్ ఫాల్? హెయిర్ ఫాల్? హెయిర్ ఫాల్ అంటే ఒక్క ఇంటిగా 2 ఇంటికలు ఊడతాయి. మరి ఇదేంటి సెట్ సెట్ మీద పడ్డది? మాది ఫ్యామిలీ ఫాల్ కదా, అందరికి ప్యాకేజ్ ఫాల్ లాగా గ్రూప్ ఫాల్ ఉంటుందిలే. అది గ్రూప్ ఫాలా? అన్నమాట మాట. మరి ఇదేంటి? మీలాంటి దొంగ నా కొడుకులను గుర్తుపట్టడానికే ఈ ఆఫీసర్ గెటప్ రా. మీరు గవర్నమెంట్ మోసం చేస్తారా? మీ జీవితాలు జైలు పాలే, జైలు పాలేరా? ఒక్క నిమిషం ఆగు. హలో గవర్నమెంట్, ఉరి శిక్ష నా టమాటా. దేనికి రా? మరి రెస్పీకి ఎందుకు ఇచ్చారా పింఛన్ నా టమాటా? రోజగారికి ఎందుకు ఇచ్చారా పింఛన్ నా టమాటా? ఈ విషయం మీకు ఎలా తెలుసు? రెస్పీ ఫేస్బుక్ లో పెట్టిందిరా నా టమాటా. ఫేస్ వాల్యూ లేని వాళ్ళది ఫేస్బుక్ లో ఉంటే ఇలాగే ఉంటది. ఏం కాదా జైల్లో నిన్ను నిన్ను పంపిస్తాం నా టమాటా. ఎత్తండి. ఎవరి చెప్పనన్నావుగా కొట్టేస్తావుగా. ఎలా అనిపిస్తుంది రీఎంట్రీ? మళ్ళీ రీఎంట్రీ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మా ఆడియన్స్ కి మళ్ళీ మనస్ఫూర్తిగా హ్యాపీగా నవ్వించి కష్టపడి నవ్విస్తామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. మరి మీ రీఎంట్రీ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారు? మీకు పెన్షన్ వస్తుందా లేదా చూద్దాం. నాగ్ బాబు సార్. హాయ్ చంద్ర సార్. నమస్కారం సార్. హలో హలో. బాగున్నాను సార్, బాగున్నాను. మొత్తం ఎంత మిస్ అయ్యో? దాదాపు ఒక 6-7 మంత్స్ పైన మిస్ అయిపోయినా సార్. 7 మంత్స్ దాకా మిస్ అయ్యాను సార్. నైస్ చంద్ర, మళ్ళీ బ్యాక్ వచ్చారు. అండ్ యాజ్ యూజువల్ గా మళ్ళీ గుర్తు చేసే ఒకసారి నీకుంట ఒక కాయిన్ డైలాగ్. టమాటాని పేరు పెట్టేదానికి మంచి ఎంట్రీ స్కిట్, నైస్ స్కిట్, గుడ్. రోజా గారు. హాయ్ చంద్ర. నమస్తే మేడం. బాగున్నారా మేడం? చాలా బాగున్నాను. మీరు లేని లోటు తప్ప. అండ్ మై ఫేవరెట్ టీమ్ లీడర్, అప్పుడు కూడా చాలా సార్లు చెప్పాను. చాలా బాగుంది చంద్ర, వెరీ నైస్.